ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తినండి. ఏంటిది? ఇడ్లీ బయట నుంచి తీసుకొచ్చాను. ఆకలితో ఉంటారని తోటవైపు వెళ్తూ గుడివైపు మీ బండి చూసి లోపలికి వచ్చాను. తినండి. బయట నుంచి ఎందుకు తెచ్చావే? మీ విషయం అయ్యాడు. ఆయన ఆయన కుటుంబం వరకు వంట చేసుకుంటారు. ఇక మీదట ఆయన మీకే కాదు ఇంకెవ్వరికీ వంట చేయరు. పెళ్లి వారిల్లు విడిపోయిన విషయం మర్చిపోయారా? సర్లే, నేనెటూ వస్తాగా. నువ్వు రావటం దేనికి? ఓ ప్రపంచంలో భర్త మీద ప్రేమను ప్రదర్శించడం నాకు తప్ప ఎవరికీ రాదని చాటి చెప్పుకోవడానికా? హలో, ఓ పెద్ద ఇడ్లీ చట్నీ సంచిలో తెచ్చింది. ధర్మేశు, నువ్వు మాట్లాడే మాటలు ధర్మంగా ఉన్నాయా? నువ్వు ఆకలితో ఉంటావని హోటల్కి వెళ్ళి తీసుకొస్తే ఇలా అంటావా? అంత బాధ్యత తనకుంటే ఈ ఇడ్లీ లేవో ఇంట్లో చేసి తీసుకురావాలి. అసలు వంట అంటే ఏంటి, వంటగది అంటే ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా. అవన్నీ సంసారం చేసుకునే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. మొగుణ్ణి అనుమానిస్తూ వెదవ పనులు చేసేవాళ్ళకి ఎలా తెలుస్తాయి బాబాయ్? ఏంట మరి అవతి, ఈ ఇడ్లీ లేవో నువ్వే చేయొచ్చు కదా. ఐదుగురం ఒకే పొయ్యి మీద ఒకేసారి వంట చేయటం ఎలా సాధ్యం అవుతుంది మావయ్య? అందుకే హోటల్లో నుంచి తెచ్చాను. మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం నేనే చేస్తాను. ఈ పూటకి మాత్రం ఇది తినమని చెప్పండి మావయ్య. ధర్మేశు, ఇది నిజమే కదా, ఒకేసారి ఒకే పొయ్యి మీద ఐదు కుటుంబాల వంట ఎలా సాధ్యం? నువ్వు కూడా ఆలోచించాలి కదా బాబాయ్. ఇలాంటి ఒత్తులు జిత్తులు నీకు తెలీదు. ఇలా టిఫిన్లు భోజనాలు పట్టుకొని ఊర్లో తిరుగుతూ వస్తే అయ్యో పాపమని జాలిపడి ఇదంతా నా మీద ప్రేమే అనుకొని క్షమిస్తాననే నాటకం. నాకేమి చీవు నెత్తురు రోషం పౌరుషం లేవనుకుంటున్నారా? ఈ వేషాలు నా దగ్గర కాదు, వెళ్ళమని చెబాబాయ్. నన్ను క్షమించొద్దు, కనీసం తినండి. మిమ్మల్ని పస్తులుంచాను అన్న పాపం నాకెందుకు? ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక సాకుతో తిట్టడం పద్ధతిగా లేదు. మీరు తినను అంటారా? గుడి బయట అన్నమో రామచంద్ర అని ఆకలితో ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకైనా ఇవ్వండి, తింటారు. ధర్మేశు, ఇక నీకు అన్నీ రేవతే తనే చూసుకోవాలి. ఊరికే ప్రతిదానికి కోపంతో అరిచి గోల చేసుకోకుండా తిను. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్, అందుకే తోట దగ్గర నుంచి గుడికి వచ్చాను. వెళ్తా. అంత ఆకలితో ఉన్నప్పుడు తినటానికేంట్రా, కళ్ళు తిరుగుతున్నాయని నువ్వే చెప్తున్నావు కదా, తినరా. ఇక్కడ తినమంటావా? తినరా, తినకుండా వెళ్ళి బండి మీద నుంచి పడిపోతే ఎలా? కూర్చో చెప్తాను, కూర్చో. ఇదిగో
పాపం రేవతి తను తినకుండా నీకోసం గబగబా తెచ్చింది. నువ్వు తిన్నావా రేవతి అని అడిగావా? అడగలేదు బాబాయ్. తప్పు. ఇక నీ మంచి చెడు చూడాల్సింది రేవతే. అలాంటి తన్ని తినకుండా చేసి నువ్వు కూడా కడుపు మార్చుకుని ఉండకరా. రావతి, అక్కడ నాటకం ఆడి ఇక్కడికి వచ్చి పడుకొని ఇంకో నాటకం ఆడుతున్నావా? డబ్బులు విలువ తెలుసా నీకు? ఏమైందండి? ఇన్ని ఇడ్లీలు ఎందుకు తెచ్చావే? డబ్బులు ఇచ్చాక కొన్నావు. 5 ఇడ్లీలే కదా తీసుకున్నాను, అది తప్ప. నేను బయట డబ్బు పెట్టుకుని ఇన్ని ఇడ్లీలు తింటానా? అలా తింటే 2 ఇడ్లీలే తింటాను. ఇన్ని ఇడ్లీలు తినలేను. ఇక మీదట డబ్బుల దుబారా చేయకు. యావండి, చిన్న చిన్న ఇడ్లీలే కదండి, ఇవి కూడా తినలేరా? అలా తిన్నని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటే? సారీ. ఆంగ్లంలో ఈ పదం ఎవడు కనిపెట్టాడో కానీ చేసే తప్పు చేయడం, ఇదొకటి చెప్పడం. ఈ పదం కనిపెట్టినోడి తల పగల కొట్టాలి. ఏంటక్క, ఏమంటున్నారు బావగారు? తిట్టేసి వెళ్ళారు. అవునా? ఏం తిట్టారు, ఎందుకు తిట్టారు? ఆకలితో అలమటిస్తుంటారని హోటల్కెళ్ళి 5 ఇడ్లీ పార్సిల్ చేయించి పట్టుకెళ్ళిస్తే 5 ఇడ్లీలు ఎందుకు తెచ్చావు, నీకు డబ్బు విలువ తెలుసా అని అరిచి ఇదిగో ఇడ్లీలు ఇక్కడ పెట్టేసి వెళ్లారు. నా మీద కోపం తిండి మీద చూపిస్తున్నారు. అక్క, నీకసలు బుర్రే లేదు. అను, నువ్వు కూడా 4 తిట్లు తిట్టేసి వెళ్ళు. నా టైం అలా ఉంది, ఏం చేస్తాను? అక్క, తను తినాల్సినవి తిని మిగిలినవి ఎంగిల్ది కదా అని పారేస్తారు కదా. అవి చాలా జాగ్రత్తగా పొట్లం కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెళ్తారా? ఎవరైనా అలా చేస్తారా చెప్పు. ఏంటక్క ఇలాంటి వాటిల్లో అంతరార్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయవా? అయితే ఎందుకు ఇక్కడ పెట్టి వెళ్లారంట? నువ్వు తినుండవని బావగారికి అర్థమైంది. తినమని చెప్పటానికి ఈగో అడ్డం వచ్చింది. అలా అని భార్య ఆకలితో ఉండటం భరించలేరు కదా, అదే టెక్నిక్. అవునా? అబద్ధం చెప్తున్నావు కదూ. ఇడ్లీ విషయంలో కూడా ఎవరైనా ఇలాంటి అబద్ధాలు చెప్తారా? నేను చెప్పేది నిజమక్క, లాగించు. సారీ కోమలి, నువ్వు తిన్నావా లేదా అని అడగకుండానే తింటున్నాను. అయ్యో, ఇది మీ శ్రీవారు నీకోసం ప్రేమతో తెచ్చింది. ఇది నేను తింటే రేపు కోర్టులో కేసేస్తారు.